గత 3 రోజుల నుంచి అసెంబ్లీకి కూడా రాకుండా. మిత్రమా ప్లీజ్, యూఆర్ ఎ న్యూ మెంబర్, కొంచెం వినన్నా నీకు కూడా అర్థమవుతుంది. అయితే గత 3-4 రోజుల నుంచి అన్న సభ రాకుండా బాగా ప్రిపేర్ అయితే అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నాడు. ఈ నీటిపారుదల రంగాన్ని చక్కగా ఆవిష్కరిస్తారని నేను ఆశపడ్డాను. కానీ అధ్యక్ష, వారి ప్రయత్నం ఎంతసేపు గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఎక్కువ కనబడ్డది, మా మీద బురద జల్లే ప్రయత్నం ఎక్కువ కనబడ్డది తప్ప భవిష్యత్ కార్యాచరణ విషయంలో దాని మీద ఒక లాస్ట్లో వారు పాసింగ్ రిమార్క్ చెప్పారు తప్ప ఒక రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయారు అనేటువంటిది నా అభిప్రాయం అధ్యక్ష. అయితే వారు చెప్పినరు, చెప్పిన దాంట్లో చాలాసేపు మా మీద మా తప్పిదాలు ఎత్తి చూపడానికి చాలా కష్టపడ్డట్టుగా కనబడ్డారు. బట్ నేనేమంటున్నా అంటే అధ్యక్ష, మరి గత 2004 నుంచి 2014 దాకా మీరు కూడా మంత్రిగా ఉన్నారు, శాసనసభ్యుడిగా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, ఆ 2004 నుంచి 2014 దాకా జరిగిన తప్పిదాలు కూడా ఈ పీపీటీలో నిజాలు ప్రజల ముందు పెట్టుంటే చాలా బాగుండేది అధ్యక్ష. అయితే ఎందుకంటున్నంటే అధ్యక్ష, గతంలో స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు, ఆ రోజు జీవో నంబర్ 124 ద్వారా 17,825 కోట్లు మంజూరు చేశారు. సంవత్సరంన్నరలోపే ఆ జీవోను మళ్ళీ మార్చి జీవో నంబర్ 238 ద్వారా 38,500 కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచారు. ఏమి పనులు చేయకుండానే 17,825 నుంచి 38,500 కోట్లకు పెంచారు, నంబర్ 1. అధ్యక్ష, నంబర్ 2, ఆ రోజు ఒక ప్రాజెక్టుకు 4 జిల్లాల్లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఈ భారతదేశంలో ఏదన్నా ఉందంటే అది ఒకే ఒక్కటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. 4 జిల్లాలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు జిల్లాకు శంకు ఫౌండేషన్ వేసి ఇక 4 ఏళ్లలో మీ కాళేశ్వర ప్రాణహిత నీళ్లు వస్తూ ఉన్నాయి, 4 సంవత్సరాల్లో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పి మరి టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు, పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. కానీ కరెక్ట్గా అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 ఏళ్ల తర్వాత నిజంగా ఎంత ఖర్చు పెట్టింది, 8 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది అని ఒక్కసారి మనం పరిశీలిస్తే అధ్యక్ష, 2007-2008లో కొబ్బరికాయ కొట్టారు అధ్యక్ష. 2012 నాటికి ఒకసారి మనం చూస్తే ఆ రోజు ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 168 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 38,500 కోట్లలో 168 కోట్లు ఖర్చు పెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ అండ్ సర్వేల పేరు మీద 1,426 కోట్ల రూపాయలు బిల్లులు లేపారు అధ్యక్ష. అంటే పని చేసింది తక్కువ, సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద ఎత్తిన బిల్లులు ఎక్కువ. ఈ విషయాన్ని కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు చెప్పుంటే బాగుండేది అధ్యక్ష. అయితే అధ్యక్ష, టెండర్ పర్సెంట్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, దిస్ ఇస్ నాట్ ద వే, లెట్ మీ కంప్లీట్ సార్. అధ్యక్ష, అయితే ఈ ప్రభుత్వం సార్, గౌరవ సభ్యులు హరీష్ రావు సాబ్ లేచి కేఆర్ఎంపి మాట్లాడే, మా బట్టన్న లేచి అదేంది మన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అని నేను ఈ అన్నకు చెప్పాలన్నా, ఆ అన్నకు చెప్పాలన్నా, ఈ అన్నకు చెప్పాలన్నా, వైట్ పేపర్ మాట్లాడాలన్నా, టైం ఇవ్వండి, అందరికి చెప్తా టైం ఇవ్వండి, రాత్రి 12 అయినా ఒక్కొక్కరికి సమాధానం చెప్పే సత్తా నాకున్నది. ఈయన టైం ఇవ్వండి, టైం ఇవ్వండి అధ్యక్ష. అధ్యక్ష, సార్, స్పీకర్ సార్, నేను కేవలం వైట్ పేపర్ మీద అంతా 8 నిమిషాలు మాట్లాడలేదు, సబ్జెక్ట్ అంతా డీవియేట్ అవుతుంది, మళ్ళీ మా బట్టన లేచి వేరే టాపిక్ తెచ్చింది. ఇప్పుడు దానికి చెప్పబోతానేమో నేను తప్పులు పడతా, చెప్తానేమో నా టైం పోతుంది, ఇదేం పని చేస్తారు ఇది. ఇప్పుడు అన్న ధన్మ ఏదో మాట్లాడే, దానికి ఆన్సర్ ఇస్తే ఓ బాధ ఉన్నది, ఏ పోతే ఓ బాధ ఉన్నది నాకు. అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, నేను జస్ట్ 1 మినిట్లో కంప్లీట్ చేస్తే పెళ్ళింది సబ్జెక్ట్ కానీ అలా బోను. వారు ఒక విషయం మాట్లాడుతూ ఇందాక ఏమన్నారంటే ప్రాణహిత చేవెళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఇక 28 పెడితే అయిపోతుండే అన్నట్టుగా ఒక సత్యదూరమైన విషయాన్ని వారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. అయితే అధ్యక్ష, విషయం ఏంటంటే అధ్యక్ష, మొత్తం 2007 నుంచి 2014 దాకా ఆ రోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే బట్టన్న గారు క్యాబినెట్ ర్యాంక్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు 8 ఏళ్ళైనా కనీసం ఒక అనుమతి కూడా తేలేకపోయిందంటే అది మీ చేతగానితనము, తెలంగాణ పట్ల మీ నిర్లక్ష్యం కాదా? ఆ రోజు 8 ఏళ్లలో కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు, సిడబ్ల్యూసికి ఒక అనుమతి తీసుకురాలేదు, అది కూడా మా బట్టన్న గారు ఇంకో తప్పుడు విషయం ఏం చెప్పిండంటే 10,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పిండ్రు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం
దిగిపోయే నాటికి పెట్టిన ఖర్చు 6,116 కోట్లు, అందులో మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేర్ల మీద ఇచ్చింది 2,328 కోట్లు అయితే, ల్యాండ్ అక్విజిషన్ వర్క్స్ మీద పెట్టింది కేవలం 3,700 కోట్లు మాత్రమే. అంటే 8 ఏళ్లలో 4 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రణహిత చేవెళ్లకు 8 ఏళ్ల తర్వాత మీరు పెట్టిన ఖర్చు 3,788 కోట్లు. నిజంగా ఇట్లా ఇదే రకంగా ప్రణహిత జరిగితే మీ మునిమనుమలు చూస్తారు ఈ పనిని. అప్పటికి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పెరుగుతుండనో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. అయితే ఇంకో విషయం కాకు కూడా చెప్తాను, అన్నదార మొత్తం ఉందే వరి కాకుండా, నాకు టైం ఏమి దండం పెట్టా, ఎవ్రీ క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్. అయితే అధ్యక్ష భట్టన్న గారు ఇంకో మాట అన్నారు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎవరి జేబుల్లోకి పోయిందని. వాస్తవంగా జరిగింది ఏంటంటే అధ్యక్ష, టెండర్ కండిషన్స్లో ఆ రోజు 0.5% ఉంటే, టెండర్లు అయిపోయిన తర్వాత దాన్ని 3.5%కు పెంచి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడాన్ని కాగు కూడా గతంలో తప్పుపట్టిన విషయాన్ని మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. అయితే బేసికల్లీ ఇక్కడ ఇంకొక విషయం అధ్యక్ష, తమ్మిడిహట్టిని ఎందుకు మార్చారు అనే విషయాన్ని ఇలా పదే పదే మాట్లాడుతున్నారు. యాక్చువల్గా అధ్యక్ష, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు మా కేబినెట్లో ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి గారు కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి ఆ రోజు ఆర్ఎన్బి మినిస్టర్గా ఈ రీఇంజనీరింగ్ దాంట్లో వారు ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, చాలామంది మంత్రులు అనేక రోజులు మాట్లాడి మీటింగులు పెట్టిన తర్వాత రీఇంజనీరింగ్ యొక్క ఆవశ్యకతను గుర్తించడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష పాయింట్ ఏంటంటే, అధ్యక్ష ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నిజానికి ప్రాణహిత సేవలను మేము మార్చాలని అనుకోలేదు. మేము ప్రాణహిత సేవలను కొనసాగించాలని అప్పటి ప్రభుత్వం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 7 ఏళ్ళైనా వీళ్ళు కనీసం అనుమతి కూడా తేలేకపోయినరు అని వెంటనే నేనే 4 రోజుల్లోగా మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో మేము ప్రాణహితకు అనుమతులు కావాలని సంప్రదింపులు జరిపాం. కానీ అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష, అప్పుడు కేసీఆర్ గారు ఇదే ప్రాణహిత చేవెళ్ళకు జాతీయ హోదా ఇవ్వమని ఉత్తరం రాసింది. అంటే మేమేమి అట్లా గుడ్డిగా దీన్ని వ్యతిరేకించలే. 7-6 ప్రభుత్వం 3 జూన్ నాడు గవర్నమెంట్ వస్తే 7వ తారీఖు అంటే 4 రోజుల్లోనే 7 జూన్ 2014న ప్రాణహిత చేవెళ్ళకు జాతీయ హోదా ఇవ్వని కేసీఆర్ గారు ఆ రోజు ఉత్తరం రాశారు. తర్వాత అధ్యక్ష 6-9-2014 కేంద్ర ప్రభుత్వానికి ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు ఉత్తరం రాశారు. అయితే అధ్యక్ష, ఈలోపు మేము మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళి అనేక సంప్రదింపులు చేశాం. మీరు 152కు ఒప్పుకోండి, ఇది ఎట్లయినా మాకు చాలా ముఖ్యము అని చెప్పి, గత ప్రభుత్వం 8 ఏళ్లలో చేయలేదు కానీ మీరు ఒప్పుకోండి అని మేము వెళ్తే వాళ్ళు మాకు ఒక లెటర్ ఇచ్చారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లెటర్ రాశారు, మీరు అసలు మా అనుమతి లేకుండా, మా పర్మిషన్ లేకుండా ఇష్టం ఉన్నట్టు ప్రాజెక్ట్ మీద ఖర్చులు పెడతా ఉన్నారు, దిస్ విల్ బి ద ఫ్యుటైల్ ఎక్స్పెండిచర్, ఈ డబ్బంతా కూడా వృధా కాబోతుంది అని చెప్పి ఇది మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రానికి లెటర్ రాసిండు. మా అనుమతి లేదు, మీరు ఇష్టం ఉన్నట్టుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇదంతా కూడా ఆయన ఏమన్నాడు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి రాసినారు. అయినా కూడా మీరు పట్టించుకోకుండా ఆ రోజు పనులు ముందుకు చేసినారు.